केएसआर जेडपीहेचएस पटमटलंक पाठशालालो प्रधान उपाध्यायुलु श्री मुरलीकृष्ण रेड्डी सार गारी आध्वर्यंलो शिक्षा सप्ताह कार्यक्रमालु निर्वहिंचडं जरुगुतुंदि। नेटि कार्यक्रम स्थानिक वनरुलतो बोधन सामग्री प्रदर्शन। शिक्षा सप्ताह लो మొదటి రోజు కార్యక్రమం అయినటువంటి స్థానిక వనరులతో బోధన ప్రదర్శనలో భాగంగా విద్యార్థినుల చేత రకరకాలుగా పువ్వులతోనూ స్థానికంగా ఉన్నటువంటి ఆకులతోనూ రకరకాల బోధనాభ్యసన సామగ్రి తయారు చేయడం జరిగింది। రంగు రంగుల కాగితాలతోను మేడం యూట్యూబ్ తెలుసారా గణితానికి సంబంధించిన సైన్స్ కు సంబంధించిన స్థానిక వనరులతో బోధన ప్రదర్శన విద్యార్థిని తయారు చేసినటువంటి అందమైనటువంటి క్రాఫ్ట్ సంబంధించినటువంటి బొకేలు పూల బొకేలు ఇల్లు ఇల్ల నమూనాలు సహజ వనరులతో బోధనాభ్యసన సామగ్రిలో భాగంగా విద్యార్థులు సైన్స్ సంబంధించినటువంటివి ఇంగ్లీష్ సంబంధించినటువంటివి అలాగే ఇక్కడ హిందీకి సంబంధించిన సాకి దోహేలను సహజ వనరులైన పువ్వులు ఆకులతో చేయడం జరుగుతుంది। ఇక్కడ కబీర్ దాస్ చిత్రపటాన్ని విద్యార్థులు బియ్యము ఇంకా రకరకాల పదార్థాలను ఉపయోగించి శనగపప్పు వీటన్నిటితో చాలా అందంగా చేయడం జరిగింది। పాఠశాలలోని సంగీతం ఉపాధ్యాయిని శ్రీమతి శ్రీవాణి గారు అలాగే క్రాఫ్ట్ ఉపాధ్యాయిని శ్రీమతి స్వాతి గారి ఆధ్వర్యంలో విద్యార్థులు చాలా చక్కటి టిఎల్ఎం ని ప్రదర్శించడం జరుగుతుంది। ఈ విద్యార్థినులు గుణకరాలను ఉపయోగించి హిందీలో కౌర్ల పేర్లు త్రాట కవి బొమ్మని వేస్తున్నారు। ఈ విద్యార్థినులు టీవీని తయారు చేస్తున్నారు, దీనిలో కౌలను గురించి ప్రదర్శిస్తారు। స్థానికంగా దొరికే అట్ట ముక్కలతో ఒక టీవీని రూపొందించి దానిలో కవుల పేర్లను కవుల గురించి ప్రదర్శిస్తారు। విద్యార్థులు పూలని నేరేడు గింజల్ని ఉపయోగించి శిక్షా సప్తాహ్ అని చెప్పి రాయడం జరుగుతుంది। మహాదేవి వర్మ రచించిన గిల్లు పాఠంలోని గిల్లుని నేరేడు గింజలతో తయారు చేసి కథని ఈ చార్ట్ మీద ప్రదర్శిస్తున్నారు, దీనికోసం నేరేడు గింజలను ఉపయోగిస్తున్నారు। ఈ విద్యార్థులు ఇసుకతో రైదాస్ పద్దిలో రైదాస్ గురించి రాయడంకి సిద్ధంగా ఉన్నారు। 9th ఏ సెక్షన్ విద్యార్థులు ఈ బాక్స్ తో మనిషి ఆకారాన్ని కట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు। శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా 10th బి సెక్షన్ విద్యార్థినులు బియ్యాన్ని అట్టపెట్టిని అంటే స్థానిక వనరులు అన్నమాట, వీటిని ఉపయోగించి సాకిలో ఒక ఆకు ఆకారంలో కట్ చేసి దోహేన్ రాయడం జరిగింది। అచ్చా తుమ్హారా నామ్ క్యా హై? రమ్యా। క్యా హై తుమ్హారా నామ్? మేరా నామ్ హై నాగరాణి మ్యామ్। నాగరాణి? మేరా నామ్ ఝాన్సీ మ్యామ్। ఝాన్సీ? మేరా నామ్ జెస్సీ। జెస్సీ ये सभी मिलकर बनाई हैं। अच्छा बच्चों आप सबको बधाइयाँ।
శిక్షా సప్తాహంలో భాగంగా విద్యార్థినులు ఈ అట్ట ముక్కల్ని ఉపయోగించి కబీర్ దాస్ దోహెల్ని చక్క ఆకు ఆకారంలో కట్ చేసి రాయడం జరిగింది. తమర నామ్ క్యా హై? రూపా లావణ్య. మేరా నామ్ నలినాక్షి. మేరా నామ్ కార్తిక. కార్తిక. ఏ తీనో మిల్కర్ బనాయి హై. బహుత్ అచ్చా బచ్చో. ఆప్ సబ్కో బదాయియా. 10th బి సెక్షన్ విద్యార్థినులు సాకిలోని పద్యాన్ని దోహేన్ అన్నమాట ఇసుకతో చాలా చక్కగా రాయడం జరిగింది. అట్టని ఇసుక క్రయాన్స్ ఉపయోగించి పూలు కూడా పెట్టారు అటు ఇటుగా. వెరీ గుడ్. నామ్ క్యా హై బచ్చో? గాయత్రి లక్ష్మి. చిరునిష. దీవెన. కీర్తన. సోనియా. ఏ సభి మిల్కర్ కియే హై? బహుత్ అచ్చా. శిక్షా సప్తాహలో భాగంగా ఈ విద్యార్థినులు ఈ బోధనోపకరణాన్ని తయారు చేయడం జరిగింది. అచ్చా బచ్చో బదాయి ఆప్ సబ్కో. 9th ఏ సెక్షన్ చెందిన విద్యార్థినులు చాలా చక్కగా టీవీని తయారు చేశారు, దూరదర్శన్ లాగా అన్నమాట. ఇందులో యశ్పాల్ గురించి చక్కగా రాసి ఆ టీవీలో నిక్షిప్తపరిచారు ప్రదర్శనగా. యశ్పాల్ ఇంకెవరున్నారమ్మ కవులు? బచేంద్రి పాల్. అచ్చా ఓకే. తుమార నామ్ బతావో బచ్చో? సమంత. భావన. ద్రాక్షాయని. అచ్చా ఆప్ సబ్కో బదాయియా బచ్చో. 10th బి సెక్షన్ విద్యార్థినులు సాకిలోని దోహేని ఇసుకతో చక్క ఐసి బాణీ బోలియే చక్కగా తయారు చేశారు. ఒకసారి రాగయుక్తంగా పాడినమ్మ. రెడేక్ దో. చాలా చక్కగా ఇసుకతో ఈ దోహేని రాయడం జరిగింది. వెరీ గుడ్. ఆప్ సబ్కో బదాయియా బచ్చో. నామ్ బతాయియే. లావణ్య. 9th క్లాస్ ఏ సెక్షన్ విద్యార్థినులు రైదాస్ పద్ని ఈ విధంగా రాయడం జరిగింది. చక్కగా వీళ్ళు కూడా గులకరాళ్ళని ఇసుకని పువ్వుల్ని ఉపయోగించారు. అచ్చా బచ్చో ఆప్ సబ్కో బదాయియా. 9th ఏ మరియు 9th బి సెక్షన్ విద్యార్థినులు మహాదేవి వర్మ గారు రాసినటువంటి గిల్లు పాఠానికి చాలా అందంగా చక్కగా గిల్లును తయారు చేశారు. గిల్లు మష్రూమ్ తింటున్నట్టుగా ఇసుక పువ్వులు ఆకులతో చక్కగా గిల్లు కథను రాశారు. పేర్లు చెప్పండమ్మా. నవ్య. అభినయశ్రీ. దేవిశ్రీ. జసింత. పవిత్ర. తుమార నామ్ క్యా హై? జసింత. జసింత. ఏ సభి అచ్చిత్ర బనాయి హై. అచ్చా బచ్చో ఆప్ సబ్కో బధాయియా. శిక్షా సాప్తాహిక్లో భాగంగా 9th క్లాస్ ఏ సెక్షన్ విద్యార్థినులు రూపశ్రీ, వీర నాగ, దుర్గా, దుర్గాలక్ష్మి, సౌపర్ణిక, పల్లవి, రూపశ్రీ ఈ విద్యార్థినులు చాలా చక్కగా అంటే ఈ వాళ్ళ అంశం ఏంటంటే స్థానిక వనరులు సహాయంతో బోధన ఉపకరణలు. అయితే దీనిలో వీళ్ళు ఉపయోగించినవి చూడండి, ఆకులు పువ్వులు ప్లస్ నేరేడు గింజలతో శిక్షా సప్తాహ్ అని రాయడం జరిగింది. నిజంగా వీళ్ళ సృజనాత్మకత గ్రేట్, వెరీ గ్రేట్. అచ్చా బచ్చో